హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో బేబీకి ఇచ్చే బనానాస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అమ్మలందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేశారంటే నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఫ్రూట్స్ అనేవి మనకు ఇమ్యూనిటీని బూస్టప్ చేయడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో యూజ్ అవుతాయి. సో అందులో ముఖ్యంగా బనానాస్కి ఉన్న ప్రాధాన్యత వేరు, ఎందుకంటే అరటిపండులో కాల్షియము, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియము, పొటాషియము, ఫోలిక్, విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి దాగి ఉంటాయి బనానాలో. సో నేను బేబీస్కి బనానా ప్యూరీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇలా ఒక పెద్దగా ఉన్న అరటిపండు తీసుకొని పైనంతా తీసేసి ఒక ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఫోక్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇది మనము జర్నీలో కూడా మనకు బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనము సెర్లాకన్నా ఏదైనా సరే హాట్ వాటర్ కావాలి, అన్నీ కావాలి. సో ఇదైతే ఒక బనానా ఒక ఫోక్స్ ఉంటే చాలు. ఒక గిన్నె తీసుకొని బాగా స్మాష్ చేసేసుకొని పిల్లలకు తినిపించేసుకోవచ్చు. సో ఇలాగా దీంతో మెత్తగా చేసేసుకోవాలి. ఇది 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. బేబీకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బనానా పెట్టొచ్చు. సో పిల్లలకి 6 మంత్స్ నుంచి అయితే ఇంకా కొంచెం మెత్తగా చేయాలి. ఇది 8 మంత్స్ 10 మంత్స్ నుంచి అయితే ఇలా చేసేసుకోవచ్చు. 6 మంత్స్ స్టార్ట్ చేసేటప్పుడు మిక్సీలో వేసి మెత్తగా చేసి దాంట్లో మన బ్రెస్ట్ మిల్క్ కానివ్వండి, లేకపోతే ఫార్ములా మిల్క్, ఏదో ఒకటి మిల్క్ కొంచెం యాడ్ చేసి ఒక కొంచెం జార్ జారుగా పిల్లలకి పెట్టాలి. ఇది ఒక 8-10 మంత్స్ నుంచి అయితే ఇలా మెత్తగా స్పూన్తోనే ఇలాగ చేసేసి పెట్టచ్చు పిల్లలకి. సో బనానాలలో చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి దాగి ఉంటాయి. సో ఇవన్నీ మనకి బనానాలో దొరుకుతాయండి. అరటిపండు పిల్లలు బరువు పెంచడంలో మెయిన్ రోల్ ఇస్తుంది. సో బనానాతో ప్యూరీ ఎలా చేయాలో నేను చెప్పేశాను. పిల్లలకి 6 మంత్స్ నుంచి అయితే మిక్సీ జార్లో వేసి కొంచెం జారుగా మిల్క్ వేసి కొంచెం స్మూత్గా చేసి పెట్టాలి. సో 8-10 మంత్స్లో అయితే ఇలా చేసి పెట్టచ్చు. సో నేనైతే కొంచెము తేనె వేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసము. సో అంతే, బనానా ప్యూరీ రెడీ. సో చాలా సింపుల్ అండి, జర్నీలలో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నాకైతే చాలా హెల్ప్ అయింది. సో పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అరటిపండు. సో బరువు పెంచుతుంది, తర్వాత దీంట్లో ఉండే అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ చాలా మంచివండి పిల్లలకి. సో ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి అన్ని ఫ్రూట్స్ని అలవాటు చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.